ఇది అందరికీ అంటే ఒక అవేర్నెస్ గురించి అయితే నేనైతే చేస్తున్నాను. నిన్న నేను చేసినటువంటి విడుదల చేసినటువంటి ప్రోమో ఏదైతే ఉందో శ్రీపాద శ్రీవల్లభ సంస్థానానికి సంబంధించినటువంటి ఈ శ్రీపాద చరితామృతం దీని గురించి రాత్రి నుంచి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి నేను ఎప్పుడైతే ఫోటో పెట్టానో అప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా ప్రోమో నుంచి అందుకుంది ఫోన్లు, బెదిరింపులు, బ్లాక్మెయిల్ ఒక రకం కాదు అంటే గొంతు నొక్కే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎవరో కాదు, మానవుళ్లే, మన సాటి హిందువులే, మన కులమే కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు, మన హిందువులే కదా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఒక రకం కాదు. అంతేకాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి మార్గాల్లో ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీకు అర్థమై ఉంటుంది, అంటే కొన్ని దొంగ అవన్నీ కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఇవన్నీ చూసి బెదిరిపోయి నేనేమి ఆగే రకాన్నేం కాదు. నేను జస్ట్ ఒక గంట కాన్సన్ట్రేట్ చేశాను మీ పుస్తకం మీద, మీ మీద. ఆ గంటకే ఇంత పెంట్ అవుతుంది. మీరు కనుక కెలుక్కుంటే 24/7 నేను ఇదే పనిలో ఉంటా, ఇదే పనిలో ఉంటా అన్నట్టు మొదలుపెట్టా. అంటే నేను జస్ట్ ఆ 45 అధ్యాయం వరకు చదివాను, చదువుతుంటే 118 పేజ్ దగ్గర ఆగాను. ఊరికే అదెవడో నన్ను మడతటేస్తాను 2 నిమిషాల్లో నా ఎదురుగుండా కూర్చుంటే అసలు సంవాదంలో డిబేట్లో అన్నాడట. నీకే చెప్తున్నాను ఈ పాయింట్ మీద మాట్లాడదామా. ఒక పాయింట్ ఉంది, జస్ట్ నువ్వు ఏం కవర్ చేసుకుంటో చెప్పు. ఇదిగో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పేజ్ నెంబరు 118 చూడు. 118లో ఎవరో శ్రీపాదుల వారు చెప్తున్నట్టుగా రాసేశాడు. అందులో యువత యువకులు పరిగెత్తుకుపోతున్నారు, నృసింహవర్మ దీని అంతటిని వింతగా చూస్తున్నాడు. నృసింహవర్మ ఎవరో ఒక అతను శ్రీపాద వల్లుడితో కూడా ఉన్నాడు. సో వాళ్ళు ఎవరు అనగానే సుబ్బయ్య శ్రేష్ఠి దూరం నుంచి ఆ వచ్చేవారు ఎవరు అనుకుంటున్నారు, బిల్వ మంగళుడు చింతామణి. శ్రీపాద వల్లభ సంస్థానానికి సంబంధించిన పుస్తకంలో శ్రీపాద వల్లభులు వారి చరిత్రలో కాళ్ళకూరు నారాయణరావు గారు సుప్రసిద్ధ రచయిత రాసినటువంటి చింతామణి నాటకంలో ఉన్న పాత్రలు అయి ఆయన ఒరిజినల్ కాదు, నిజం కాదు. ఆయన ఇక్కడ ఉండేటటువంటి ఆ బుడంపేట ఏదో ఉంది కాకినాడ దగ్గర, అక్కడ వేశ్యా వాటికలు ఉంటే ఆయన ఒక వేశ్యను పెళ్లి చేసుకున్నాడు. సో ఆయన చింతామణి నాటకం రాశాడు. అక్కడ ఉండేటటువంటి వాటిని చూసి అవి కల్పిత పాత్రలు, అవి కూడా చరిత్ర చెప్తున్నాడు. ఇక్కడ ఈ చింతామణి బిల్వమంగళుడు దూరంగా కనిపించారట, వాళ్ళకి చితి పేర్చుకుని అందులోకి ప్రాయోపేసం చేద్దాం అనుకుని ఏదో ట్రై చేస్తుంటే ఆ లోపల నుంచి నల్లగా ఉన్న కొన్ని ఆకారాలు దాంట్లోకి వెళ్ళి అంటే ఇంత చదవడం ఎందుకని మీకు చెప్తున్నాను. 118 పేజీలు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. సో అందులోకి వెళ్ళి అయిపోయిన తర్వాత శ్రీపాద వల్లభుల వారు వచ్చారట. వచ్చి మళ్ళీ ఆ పక్కన ఉన్నటువంటి ఎవరినో ఈ చెంచులు ఎవరైతే ఉన్నారో అడవిలో ఉన్నటువంటి వాళ్ళు వస్తే ఏమయ్యా నీకు ఇక్కడ ఏమైనా నరసింహావతారం కనిపించిందంటే తెలిసిండి సింహావతారం ఉంటుంది, మొండు మనిషిలాగా ఉంటుంది, అతను మా వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే పెడరెక్కలు విరిచి పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరిని తీసుకొచ్చి శ్రీపాద వల్లభుడు కాళ్ళ దగ్గర పడేశారు. నువ్వేనా ప్రహ్లాదుని చంపింది అని అడిగితే ఆ నేనే అన్నాడట. అసలు అది ఎందుకు రాశాడు, ఇది ఎందుకు రాశాడు, నాకేం అర్థం ముమ్మారు పలికాడు. చెంచులక్ష్మి, నృసింహదేవుడు జ్యోతి రూపంలో శ్రీపాదుల వారి శరీరంలో ప్రవేశించారు. ఇవన్నీ ప్రవేశించడమే. వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి అంటే మీరు పుస్తకం చదివితే ఉంటుంది చరితామృతంలో. ఇది నేను ప్రశ్నించినందుకు మీరు నా మీద ఓకే వస్తున్నాను. లాస్ట్లో చూడండి, చిత్రాది చిత్రమైన ఈ నెలలు జరిగిన నరసింహవర్మ గారి భూముల యందు ఒక గ్రామము వెలుగుననియు దానిని చిత్రవాడ అని వ్యవహరించదరనియు శ్రీపాదుల వారు సెలవిచ్చిరి. అంటే పిఠాపురం కాకినాడ నుంచి పిఠాపురం వెళ్తుంటే మధ్యలో చిత్రాలు దొరుకుతుంది. చిత్రాది చిత్రములైనటువంటి విచిత్రాలన్నీ చిత్రాల్లో జరిగాయి కాబట్టి చిత్రవాడ అయ్యిందట, చిత్రాడ వచ్చిందట. అసలు ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క అద్భుతం ఉంది. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి వేరే మతస్థులకు సంబంధించినటువంటి పుస్తకాలలో ప్రశ్నించి అర్హత కానీ అది కానీ మీకు ఉన్నాయా? ముందు మీరు రాసినటువంటి ఈ పుస్తకాల్లో ఉండేటటువంటి తప్పులను నేను ప్రశ్నిస్తే నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక ప్రయత్నం చేస్తే ఈ ఒక గొంతుగా 100,000 లక్షల గొంతుకులు అవుతాయి. ఈ గొంతు ఇంకా పెద్దదవుతుంది, మీరే కెలుక్కుంటున్నారు. నేను పుస్తకంలో అభ్యంతరం ఉన్నటువంటి 45 అధ్యాయాల్లో మొక్కలు తీసేయండి అంటే నా మీదకి వస్తారు. మీరు దొంగ కేసులు పెడతారా? మీరు నా మీద పెట్టండి. ప్రతి పేజీ చదువుతాను ఈరోజు నుంచి. నేను ఈ పారాయణ మీకు డైరెక్ట్ లైవ్లో వినిపిస్తాను.
ఆ రాసినోడు ఎవడు? ఆ ఎవడో ఇంకొక ఆవిడ ఎవరు వచ్చారు రచయిత్రని, వీళ్ళందరూ మరి బుర్రా బుద్ధి కళ్ళు ఉండి రాశారో లేదో నాకు వివరణ చెప్పండి. హిందుత్వం పేరు మీద జరుగుతున్నటువంటి దోపిడీని ఆపడానికే నేను ఇవన్నీ చేస్తున్నాను. హిందుత్వం అనేటటువంటి దాన్ని అపహాస్యం పాలు అవ్వకుండా కాపాడే ప్రయత్నం నేను చేస్తుంటే మీ గురించే మేము పోరాడేది. దీనికన్నా మీరు శుభ్రంగా కన్వర్ట్ అయిపోండి, దరిద్రం వదిలిపోతుంది, కన్వర్ట్ అయిపోండి అంతే. అందుకే ఈ కన్వర్షన్లు ఆపలేకపోతున్నాం, మీలాంటి వాళ్ళ వల్లే జరుగుతుంది అంతా. కాబట్టి నిజమైన హిందువులారా, నేను చేస్తున్నటువంటి ధర్మ పోరాటం, మీరందరూ నా పక్షాన ఉండడం వల్లే నేను ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాను, మాట్లాడుతున్నాను. సో నన్ను సపోర్ట్ చేస్తున్నటువంటి నా ఫాలోవర్స్కి కానీ నా స్నేహితులకు కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నిన్న కూడా కొంతమంది సోదరులు నాతో పాటు నేను వెళ్తానని తెలిసి వచ్చారు, వాళ్ళను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. మరలా నా మీద వేసుకోండి, వాళ్ళకి ఏ సంబంధము, అంటే వాళ్ళు కూడా భక్తితోటి జరుగుతున్న అన్యాయం ప్రశ్నించడానికి వచ్చారు, నేను కూడా అలాగే వచ్చాను. కాబట్టి మీరు చేయాల్సింది మీరు చెయ్యండి, నేను తట్టుకోగలను. నేను చేయాల్సింది నేను చేస్తే మీరు తీసుకోలేరు. నేనేదో ఇక్కడ కూర్చుని ఫేస్బుక్లో యూట్యూబ్లో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు, జర్నలిస్ట్గా దిగితే వేరేగా ఉంటుంది. ఇది నేను కేవలం ఒక హిందూగా, సాటి హిందూగా దిగాను, ప్రశ్నిస్తున్నాను. జర్నలిస్ట్గా దిగితే మాత్రం ప్రశ్నించడాలు ఉండవు, పర్యవసానాలు పరిణామాలు ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. జై హింద్, జై భారత్.